కడతారా? అందరికీ నమస్కారం. విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. అందరు ఎలా ఉన్నారు? మీ అందరు ఎలా ఉన్నారో తెలియదు కానీ నేను మాత్రం చాలా బాగున్నా. సార్ వల్ల 3 ఇయర్స్ బ్యాక్ నేను కెనడా వెళ్ళా. నా శాలరీ ఈరోజు 60 లక్షల సంవత్సరానికి. సార్ గెలవడం వల్లే నేను వెళ్ళగలిగా. ఈరోజు ఎవరికన్నా వస్తుందా? 1 రూపాయి ఇస్తున్నారా ఎవరన్నా చదువుకోవడానికి? నాశనం చేసేశారు రాష్ట్రాన్ని. రోడ్లు లేవు, కరెంటు లేదు, ఏవీ లేవు, అంధకారం చేసేశారు రాష్ట్రాన్ని. పడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలి. అది తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. ఒక్కటే ఆప్షన్, ఆయన మళ్ళా గెలవాలి, సీఎం అవ్వాలి. సార్ మళ్ళా మీరు నూజివీడుతోనే బోణీ కొట్టబోతున్నారు సార్. నూజివీడులో కనీ విని ఎరుగని మెజార్టీతో ముద్రబాయి వెంకటేశ్వర గారిని గెలిపించబోతున్నాం. 160కి పైగా సీట్లతో మీరు అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. ఇది ఇక్కడ ప్రజల ఆకాంక్ష. మళ్ళా గెలవబోతున్నారు సార్ మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫండింగ్ మీ సార్. నీ పేరేంటమ్మా? ఉదయ్ కుమార్. ఉదయ్ కుమార్, ఎక్కడ చదువుకున్నావు నువ్వు? కెనడాలో సార్. కేరళలో చదువుకున్నా? అవును సార్. అప్పట్లో? అప్పట్లో. ఇప్పుడు ఇక్కడ నుంచి వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నా సార్. వచ్చి 1 మంత్ అవుతుంది. నెక్స్ట్ మంత్ అయింది. అవును సార్. ఏ కంట్రీలో పని చేస్తున్నా ఇప్పుడు? కెనడాలో సార్. కేరళలో? కెనడా. కెనడా. కెనడాలో పని చేస్తున్నా. అవును సార్. వర్క్ ఫ్రం హోమ్ కింద. వర్క్ ఫ్రం హోమ్. ఓకే. ఎప్పుడు వెళ్ళావు నువ్వు? 2018 వెళ్ళా. ఓకే అమ్మా. నీ కమ్యూనిటీ ఏంటమ్మా? ఎస్సీ సార్. ఎస్సీ అమ్మా? అవును సార్. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఎస్సీ కులంలో పుట్టిన పేద విద్యార్థి, బాగా చదువుకున్న దానివల్ల ఆయన ఈరోజు కెనడాకి వెళ్ళాడు. కెనడాలో గర్వంగా చెప్తున్నాడు, నాకు 60 లక్షల రూపాయలు సంవత్సరాన్ని సంపాదిస్తున్నాను. ఇక్కడ ఇప్పుడంతా కూడా అక్కడంతా కూడా లాక్డౌన్ ఇవన్నీ వచ్చిన తర్వాత వర్క్ ఫ్రం హోమ్ అంటే ఇక్కడ ఇంట్లో కూర్చొని కెనడా ఆఫీసుకు పనిచేసే పరిస్థితి వచ్చింది. జీతం మాత్రం తగ్గలేదు. ఈ రోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నీ పేరేంటమ్మా? ఉదయ్ కుమార్. ఉదయ్ కుమార్ చదువుకొని పైకొచ్చి ఇప్పుడు ఆయన పిల్లలు మీ ఇంటికి ఏమైనా డబ్బులు పంపిస్తున్నావా? పంపిస్తున్నా సార్. ఎంత పంపిస్తున్నామ్మా? 4 లక్షలు. 4 లక్షల రూపాయలు సంవత్సరానికి తిరిగి ఇంటికి పంపిస్తున్నాడు ఉదయ్ కుమార్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. నెలకు 4 లక్షలు పంపిస్తున్నాడు తమ్ముళ్ళు, సంవత్సరానికి కాదు. ఆ డబ్బులు పెట్టి వాళ్ళు ఇక్కడ ఉండమే కాకుండా అవసరమైతే 1 ఎకరా 2 ఎకరాలు కొనే పరిస్థితికి వచ్చారంటే అది చదువు గొప్పతనం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నాం.